ज्ञान सिद्ध्यर्थ श्री आन अनुग्रह प्रसाद फल सिद्ध्यर्थ तुलसी पत्र पूजा अहम आचार्य वीरंदरू ओम वेंकटेश ఆ బుట్టలో ఉండే తులసి అంతా కూడా కవర్లో सपुत्रस्य आश्रयनावधेष्य विनयदत्तनावधेष्य
అష్టదళపద్మే పురస్తా
ఇప్పుడు మనం కొంచెం అక్షతలు సమర్పయామి
दारिद्र्यं कुमार अक्षता पुण्य पुष्पं समर्पयामि उपवेदं पवित्रञ्च सहगं प्रजापतये समर्पितं मया शुभ्रं खगो प्रदमिञ्चनं सामदितिरमणं साचित्ते समर्पयामि समेत निरर्थको Oh,
వాడు మళ్ళీ వెలిగించుకోకుండా మీ గురించి వెయిట్ చేస్తారు, ఇబ్బంది అంటే తొందరపడద్దు. అలాగే బట్టలు జాగ్రత్త. పండుని అదే రెండు పళ్ళ పైన చేయిలా పెట్టి స్వామివారికి మధ్యవేలు చూపుడు మధ్యవేలు ఉంగరపు వేలు బొటన వేలు ఈ మూడు వేలు కలిపి స్వామికి నివేదనగా చూపించండి. అర్జున కైంకర్య దామలు స్వామివారికి హారతి చూపించి ఆ పళ్ళాన్ని జాగ్రత్తగా కిందకి పెట్టి దేవదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన కామేశ్వరాయ వైశ్రవణాయ మహారాజాయ ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు నమః. అంతఃశరద భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వంతద అధైతం విష్ణవే చిరన్నిర్భవతి యజ్ఞో వై విష్ణు యజ్ఞేవాన్ తద ప్రతిష్టేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మే ప్రచోదయాత్. ధన
धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् दत्तात्रेयाय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात् అందరూ కూడా చెప్పండి శ్రీ అనఘాదేవి సమేత స్వామినః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి హరిపాదులను స్వామివారి దగ్గర సమర్పణ చేస్తున్నాను సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి కొంచెం అక్షతలు చేస్తాను प्रदक्षिण नमस्कार समर्पयामि स्वामी दग्गर कलशालु कलश मगवाळ्ळु पडुकोनि पूर्तिगा पडुकोनि आडवाळ्ळु मोकाळ्ळ पैन రాజగురు ఉపదేశించడం తోటి భక్తులందరూ కూడా శ్రద్ధతో ఆలకించాలనే ఉద్దేశంతో ఆ రాజుగారు రాజగురువుని అడిగారు. అయితే రాజగురువు చెప్పడారంభించాడు. పూర్వం ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మకు అడిగినటువంటి ప్రశ్ననే నువ్వు నన్ను అడిగావు నాయన, శ్రద్ధాభక్తులతో విను నేను చెప్తున్నాను అని చెప్పాడు. పూర్వకాలంలో ఈ వనవాసం చేసేటువంటి సందర్భంలో అజ్ఞాతవాసం వనవాసం ఇటువంటివి చేశారు కదా, ఆ వనవాసం చేసేటువంటి సందర్భంలో ధర్మరాజు యొక్క పరివారం అందరి చేత కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇటువంటి వ్రతాలు ఎన్నో జరిపించారు. ఆ వ్రతాలలో ఒకటి ఈ అనఘాష్టమి వ్రతం కూడా. అప్పుడు ధర్మరాజు అడిగినట్లుగా కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఏమని ధర్మరాజు అడిగాడు, అయ్యా ఈ వ్రతం ఎట్లా చేయాలి, చేస్తే ఉపయోగం ఏమిటి, ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయని అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఏమని, అయ్యా ఈ వ్రతం ఎలా చేయాలి అంటే పూర్వం కార్తవీర్యార్జునుడు అనేటువంటి ఒక రాజుగారు ఉండేవాట. ఆ రాజుగారు ఎటువంటి వాడు, పుట్టుకతోటే అంగవైకల్యాన్ని పొందే ఉన్నాడు. అంటే కాళ్ళు అంతా బాగుంది, శరీరం అంతా బాగుంది, కానీ చేతులు మాత్రం సొట్ట చేతులు వాడు. అంటే చాలామందికి మనం చూస్తూనే ఉంటాం, ఎక్కడో ఎక్కడో తగులుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ ఉండవు, ఇక్కడ మోచేతుల వరకే చేతులు ఉంటాయి, అక్కడ కూడా వేలు కూడా వచ్చి రానట్లుగా ఉంటూ ఉంటాయి. అటువంటి సొట్ట చేతులు అంటారు వాడు. అటువంటి సొట్ట చేతులు కలిగినటువంటి వాడు అయి ఉన్నాడు ఆ రాజుగారు కార్తవీర్యార్జు. పుట్టుక అటువంటి పుట్టుక అయ్యింది ఆయనకి, కానీ రాజకుమారుడు అయినప్పటికీ ఏం ఉపయోగం ఇట్లా ఉంది. అయితే తన తండ్రి విద్యాబుద్ధులు నేర్పడం కోసం కానీ గురుకులానికి పంపించాడు. అక్కడంతా కూడా గురుకులంలో విద్యాబుద్ధులన్నీ బాగా నేర్చుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా బాల్యం నుంచి కూడా తన ఇరుగు పొరుగు బంధువులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ అందరూ కూడా స్నేహితులు కానీ అందరూ కూడా చెప్తున్నారు, ఎక్కిరిస్తూ ఉంటారన్నమాట అతని సొట్ట చేతులు వాడు అని చెప్పని ఎక్కిరిస్తూ ఆట పట్టిస్తూ ఉండేవాడు. తన మనసులో ఎంతో దుఃఖపడుతూ ఉండేవాడు. కానీ ఏమనలేడు, తనకు స్వభావం శరీరం అంతా కూడా అట్లా ఇచ్చాడు భగవంతుడు. తన స్వభావం బట్టి ఎవరిని అనలేని పరిస్థితి, మనసులోనే బాధపడుతూ ఉండేవాడు. అటువంటి పరిస్థితిలో అనుకోకుండా గురుకులంలో ఉండగా తన తండ్రి మరణిస్తాడు. అవడం చేత ఆ రాజ్యానికి చెందినటువంటి మంత్రులు రాజగురువులు రాజకుమారుడైనటువంటి తనని ఆ కార్తవీర్యార్జునుడి హుటాహుడిన రాజ్యానికి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చుండబెట్టి రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాడని సిద్ధపడతారు. అప్పుడు ఆ కార్తవీర్యార్జునుడిని వారించుకుంటాడు. నేను రాజుగా పనికిరాను, నేను రాజుగా పనికిరాను దుఃఖిస్తూ అంతఃపురానికి వెళ్ళిపోతాడు ఏడుస్తూ. ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు, రా నువ్వు రాజకుమారుడివే కదా అంటే, లేదు స్వామి, రాజు అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి, 10 మందిని కాపాడేలాగా ఉండాలి, నన్ను నేనే కాపాడుకోలేని పరిస్థితి నాది, అటువంటిని నేను ప్రజల్ని ఎలా కాపాడుతాను, కాబట్టి నన్ను మన్నించండి అని చెప్తూ అంతఃపురంలో చాలా దుఃఖిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో తన ప్రియ గురువు అయినటువంటి వాడి దగ్గరికి వచ్చి, ఏం నాయన ఇంత దుఃఖిస్తుంది చింతిస్తున్నా, నాకు ఈ చేతులు ఇలా ఉండబట్టే కదా నేను ఇంత దుఃఖపడుతున్నాను, బంధువులు కానీ మిత్రులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ అందరూ నన్ను ఇలా ఆటపట్టిస్తూ ఏడిపిస్తున్నారు అనే బాధపడుతూ ఉంటాడు ఆ రాజుగారు కార్తవీర్యార్జునుడు. అప్పుడు తన రాజగురువు ఒక మంచి సలహా ఇచ్చాడు. ఏమిటి, నాయన ఇక్కడ దగ్గరలోనే సఖ్యాద్రి పర్వతం పైన సాక్షాత్తు శ్రీమద్ దత్తాత్రేయ స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఆ స్వామి అఘటనాఘటన సమర్థుడు, ఆయన ఈ చెయ్యలేనిదంటూ ఏమి ఉండదు. అఘటనాఘటన సమర్థుడు అంటే ఇది చెయ్యగలడు అది చెయ్యలేడు అనేటువంటిది ఏమి ఉండదు. ఆయన తలుచుకోవాలే కానీ
ఏమైనా చేయగలడు అటువంటి మహానుభావుడైన సాక్షాత్ జగద్గురువు ఇక్కడే దగ్గరలోనే సఖ్యాద్రి పర్వతంపైన ఆయన నివాసం ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన్ని గాని ప్రసన్నం చేసుకున్నట్లయితే నీకు అంతా మంచి జరుగుతుంది వెళ్ళిరా ఆయన సేవించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందిరా అని ఆ రాజగురువు చెప్పడంతో రాజగురువు చెప్పిన విధానానంతా కూడా ఆలకించి సరే గురుదేవాని బయలుదేరాడు అంతలోనే మళ్ళీ రాజగురువు చెప్పాడు ఏమని అయ్యా రాజా ఆయన పరీక్షా నిష్ఠురు పరీక్షలలో పెట్టడంలో ఎంతో గొప్పవాడు అంటే ఆ పరీక్షలు కూడా ఎట్లా పెడతాడు అంటే తనని పట్టుకునే ఉండాలి కానీ విడిచిపెట్టిపోకుండా ఉండాలి అట్లా వెళ్ళిపోయేలా చేస్తాడు కానీ మళ్ళీ పట్టుకునేలా చేస్తాడు అంటే చాలా పరీక్షలు చాలా ప్రేమగా ఉండే ఆయన విధానాలన్నీ కూడా అయితే అని చెప్తాడు ఆయన చెప్పితే సరే అని విని వెళ్తాడు వెళ్ళేసరికి ఆ దత్తాత్రేయ స్వామి కార్తీవీర్యార్జునుడు చూసేసరికి ఏ స్థితిలో ఉన్నాడయ్యా అంటే ఒంటి కాలు పైన నుంచొని ఊర్ధ్వరేతస్కుడై అంటే రెండు కనుబొమ్మలు అదే రెండు కళ్ళను కూడా భ్రూ మధ్య భాగం అంటే రెండు కనుబొమ్మల యొక్క మధ్య భాగాన్ని చూస్తూ అంటే నల్లగుడ్లు రెండు కూడా మధ్యన పెట్టుకొని కళ్ళు తెరిచి ఊర్ధ్వరేతస్కుడై రెండు చేతులు కూడా ఆకాశనం కేసి చూపిస్తూ నమస్కారం చేసుకుని ఒంటి కాలు మీద నుంచొని పంచాగ్నుల మధ్యలో నుంచొని ప్రకృతి యొక్క సుభిక్షత కోసం లోక కళ్యాణం కోసం ఆయన తపస్సులో ఉన్నారు ఎవరు దత్తాత్రేయ స్వామి అయితే ఈ కార్తీవీర్యార్జునుడు వెళ్ళాడు అయ్యా స్వామి నీ యొక్క అనుగ్రహం కోసం వచ్చాను అని అడుగుతున్నాడు ఆయన మరి ఆయన ఏ విధంగా చేస్తారు సంప్రసన్నము ఆయన చూస్తే తపస్సులో ఉన్నాడు మరి ఎట్లా ఈయన సేవించాలి అనే భావన కలిగింది ఆయన సరే నాకు చేతనైనంతలో నా పనులు నేను చేసుకోలేను అయినప్పటికీ కూడా నాకు చేతనైనంతలో విగ్రహ ఆరాధన ఏ విధంగా అయితే చేస్తాము తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఈ దత్తాత్రేయ స్వామిని నేను ఆ విధంగా ఆరాధన చేస్తాను అనే భావం చేత ఆ స్వామివారికి అక్కడే ఉండేటువంటి కొలల నుండి చిన్న బిందుతోటి నీళ్లు తీసుకొస్తున్నాడు అభిషేకం చేస్తున్నాడు బట్టలు ఇప్పుతున్నాడు మళ్ళీ బట్టలు కడుతున్నాడు ఒంటి నిండా చందనం లేపనం చేస్తున్నాడు పూలమాలలు వేస్తున్నాడు అష్టోత్తరాలు చేస్తున్నాడు స్తోత్రాలు చేస్తున్నాడు ధూపం ఇస్తున్నాడు నైవేద్యాలు తిరునాయనా తిరునాయనా అని మనం పెడుతూ ఉంటాం దేవుడికి తీసుకెళ్ళి మరి ఘోరంగా మూతి కంటిచ్చేసి బుక్కేస్తున్నట్లు పెడుతూ ఉంటాం అతి భక్తి కొంతమంది చేస్తూ ఉంటారు అది కూడా ఒక రకమైన భక్తి అట్లా ఈ స్వామివారికి కూడా పండ్లన్నీ కూడా తీసుకువచ్చి చక్కగా ఆ పదార్థాలను వండిన పదార్థాలు మంచి సువాసన వస్తూ ఉంటాయి కొంతమంది వంట చేస్తే కడుపులో నుంచి ఆవిర్లు పరిగెడుతూ బయటకు వచ్చేస్తూ ఉంటాయి లోపలంతా వేవుళ్ళు వచ్చేస్తున్నట్లుగా లోపలంతా లాలాజలం అంతా కూడా ఊరిపోతూ ఉంటుంది ఇట్లా ఆ స్వామివారికి దగ్గరగా పెడుతున్నాడు స్వామి తిన్నాయన నీకు ఇంత రుచిగా చేశానని చెప్తూ ఉన్నాడు అంటే మనస్ఫూర్తిగా చేస్తున్నాడు ఆ సేవంతా కూడా మనస్ఫూర్తిగా స్వామికి సమర్పణ చేస్తున్నాడు ఈ సందర్భంలో ఇలా జరుగుతుంది కొన్ని రోజుల పాటు ఈ విధంగా చేస్తూనే ఉన్నాడు కార్తీవీర్యార్జునుడు స్వామివారంతా కూడా మనోనేత్రంతో అంత దర్శనం చేస్తూనే ఉన్నాడు ఈయన చేసేటువంటి పనులన్నీ కూడా అయితే తపస్సు ముగిసింది ఆయన కళ్ళు తెరిచాడు కళ్ళు తెరి చూశాడు తిట్టడం తిట్టడం మొదలుపెట్టాడు అన్నాడు ఏరా అసలు నీకు బుద్ధి ఉందా నా మానాన్ని నేనైతే తపస్సు చేసుకుంటూ ఉంటే నువ్వే పెట్టరా అంటే నీళ్లు పోసేస్తావు గుడ్లు ఇప్పేస్తావు గుడ్లు కట్టేస్తావు చంద్రం పూసేస్తావు పూలు వేసేస్తావు పదార్థాలు చేసినవన్నీ తీసుకొచ్చి ముక్కు దగ్గర పెడతావు సువాసన చూపిస్తూ ఉంటావు హారతులు ఇచ్చేస్తావు ధూపం వేసేస్తావు ఏమిటిది నా మానాన్ని నేను తపస్సు చేసుకుంటున్నాను నువ్వు చేసేది ఏమైనా బాగుందా పోపో ఇప్పటికైనా నన్ను ఇబ్బంది పడి వేరే వాడు ఎవడైనా అయితే నీకు శాపం పెట్టేవాడు దయచేసి నన్ను విడిచిపెట్టిపో అని చెప్తూ ఆయన కమండలము ఆయన దండము తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అయ్యా స్వామి నా పేరు కార్తీవీర్యార్జునుడు నీ యొక్క అనుగ్రహం కోసం వచ్చానయ్యా నన్ను అనుగ్రహించు స్వామి నన్ను అనుగ్రహించు స్వామి అంటే వెనకబడుతూనే ఉన్నాడు ఈయన సరే రా ఎంత దూరం వస్తావు నీ చేతులు నీకు సరిగ్గా లేవు కొండట్లెక్కుతో నాకంటే చేతులు కాళ్ళు సక్రమంగా ఉన్నాయి రాళ్ళు రప్పలు అన్ని చక్కగా పట్టుకుంటూ ఎక్కేసి మొత్తం తిరిగి వస్తాను నువ్వు రా వెనకైనా వస్తావు అనుకుంటే ఆయన వెళ్ళిపోతున్నాడు ఈ కార్తీవీర్యార్జునుడు అలా సొట్ట చేతులు వాడు కదా అయినప్పటికీ కూడా కింద మీద పడుతూ ఆయన ఎటు వెళుతున్నాడు ఆయన కాదని పరిగెట్టుకుని వెళ్ళాడు కొండంతా తిప్పేశాడు దత్తాత్రేయ స్వామి తిప్పి 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 వచ్చి మళ్ళీ ఆయన ఆశ్రమంలో కూర్చున్నాడు ఈయన కార్తీవీర్యార్జున ఆయాసపడుతూ వెతికి 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 మళ్ళీ వచ్చి స్వామి సన్నిధికి వచ్చాడు ఏమిట్రా నీ బాధ అని అడిగితే మళ్ళీ చెప్పాడు అన్నాడు అయ్యా నేను పలానా రాజ్యానికి యువరాజునే నా పరిస్థితి ఇది నువ్వు కానీ నన్ను అనుగ్రహించినట్లయితే నేను ప్రసన్నుడైపోతాను కాబట్టి నీ అనుగ్రహం కోసం వచ్చాను నేను అని అడుగుతూ ఉంటాడు నేను నీకేమీ చేయలేను పోరాబో అంటాడు అయినా పర్వాలేదు నువ్వు అనుగ్రహించేంత వరకు నువ్వు పరీక్షలు పెట్టడంలో నిష్ఠుడు మా గురువుగారు చెప్పారు నాకు కాబట్టి నువ్వు అనుగ్రహించేదాకా నేను కదిలేదు అని చెప్పి మరి ఏం చేస్తావు ఎక్కడ ఉండంటే నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తావు నువ్వు ఏ పనైనా చెప్పి ఆ పని చేస్తూనే ఉంటాను అంటే సరే చెయ్యి ఏం చేస్తావు ఇక్కడ వంట చేసి పెట్టు కట్లు కొట్టుకురా దర్భలు తీసుకురా అట్లా ఇట్లా నచ్చింది ఏదో పని చెప్తున్నా చేస్తూనే ఉన్నాను
ఈయన యొక్క పరీక్ష ఎట్లా పెడుతున్నాడంటే మరీ ఘోరాది ఘోరంగా పెట్టుకుంటూ వస్తున్నాడు. చూస్తే దత్తాత్రేయ స్వామిని చూడంగానే మనకు అసహ్యం ముట్టాలి. అట్లా ప్రవర్తిస్తున్నాడు, ఎక్కడ పడితే ఇక్కడ ఉమ్మేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలు విసర్జన చేస్తున్నాడు, మాంసం తింటున్నాడు, మందు తాగుతున్నాడు. ఇట్లా ఇవన్నీ చూసేకి మనకు అలా కనబడతాయి కానీ ఆయన దివ్యమంగళ స్వరూపం, అదొక పరీక్ష భక్తులకు. ఇది చూసేకి తనను చూడంగానే మనకి జుగుప్స కలిగిపోయా, ఇచ్చిచ్చి ఏంది అనే భావన కలగాలి. అలా ప్రవర్తిస్తాడు స్వామి మనల్ని, అంటే మనంతటా మనం విడిచిపోటి పోతామా అన్నట్లు చూస్తాడు. ఒకవేళ నిజంగా విడిచిపెట్టి పోతున్నాం అనుకోండి, మళ్ళీ పట్టుకుని వెనకలాగుతాడు. అంత కరుణామూర్తి. ఒకసారి ఆయన ఆశ్రయిస్తూ చేయాలి, మళ్ళీ విడిచిపెట్టి పోయే ఛాన్స్ ఉండదు. ఒకవేళ అనిపిస్తుంది పరీక్షలు పెడతాడు, అదంతా కూడా ఎందుకోసం? పరీక్షలు ఎందుకు పెడతాడు అంటే మన యొక్క కర్మ, ఆ కర్మ శేషం అనేది ఉంచకుండా ఆ కర్మంతా కూడా అనుభవించేటువంటి శక్తిని ప్రసాదించడం అన్నమాట. అదంతా కూడా ఇట్లా ఆ కార్తీక వ్యాజుడు చేస్తున్నాడు. సరే ఆయన ఏం వెనకాడలేదు, చేస్తూనే ఉన్నాడు అయినప్పటికీ. అయితే ఒకరోజు ఏమైంది, ఆయన కళ్ళు ముంతది మట్టి పాత్ర కళ్ళు ముంత అందిస్తున్నాడు కార్తీక వీర్యార్జునుడు ఆ సొట్ట చేతులతోటి. అయితే ఈ కార్తీక వీర్యార్జును ఇచ్చే ముంతని స్వామి ఇలా చేతితో తీసుకుంటూ తీసుకుంటూ కావాలని దాన్ని తీసుకునేటప్పుడు ఇలా జార పిడిచిపెట్టేసి అది కింద పడి పగిలిపోయింది. ఆ దత్తాత్రేయ స్వామి చూడండి కోపం వచ్చేసింది. పక్కన ఇంకా పెద్ద ముంత ఉంది కానీ ఈయనేం చూశాడు, కోపం ఒక నటించాలి కదా, పరీక్ష గట్టిగా పెట్టాలి వీడు అనగానే ఆ ముంత ఉంటే ఆ ముంత జారి పడిపోయింది కదా. కళ్ళు ఇంతలావని ఎర్ర చేసుకొని కోపం నటిస్తూ కాలుతోటి ఒక్క తన్ను తన్నాడు. ఆయన అంత మహాభాగ్యం చేసుకున్నాడు స్వామితో తన్నించుకుని. అయితే తన్నేసరికి ఒక చిన్న కొమ్మ ఉంటుంది, ఆ కొమ్మని కత్తితో నరిగితే ఎలా అయితే చిన్న కొమ్మ రాలి పడిపోతుందో అట్లా తన శరీరం నుంచి తన రెండు చేతులు కూడా సొట్ట చేతులు రాలి అలా కింద పడిపోయినట్టు బాధ, అంటే నరికినట్లు అయ్యేసరికి చాలా బాధ కలుగుతుంది కదా శరీరానికి అంతా, అయ్యా అని బాధపడుతున్నాడు కార్తీకుడి గారు. మరి దత్తాత్రేయ స్వామి ఏం చేశాడు, ఆయన ఏమైనా బాధపడ్డా, జాలి చూపించాడా, లేదు ఎక్కిరిచ్చాడు వారిని. ఇప్పటిదాకా నీకుంటే రెండు సొట్టలు చేతులు కింద మీద అప్పుడు చేసావు, ఇప్పుడు ఉన్న రెండు చేతులు కాస్త ఊడిపోయినాయి, ఇప్పుడేం చేస్తారా, పోరా పో, ఇప్పటికైనా పోయి నీ రాజ్యంలో చెలికత్తులు సేవాకర్తలు ఉంటారు వాళ్ళు చేయించుకోకపో. లేదు స్వామి లేదు, నేనైనా సరే నాకు ఎలా ఎలా చేతనైతే ఇప్పటికైనా అలా చేస్తాను అని చెబుతూ చేయడం మళ్ళీ ప్రారంభించాడు. ఇక స్వామి చెలించిపోయాడు, చెలించిపోయి తన దివ్య మంగళ స్వరూపాన్ని అనుగ్రహించాడు. ఏం కావాలి నాయన నీకు కోరుకో అని అడిగాడు. అడిగినప్పుడు అప్పుడు కార్తీక వీర్యార్జునుడికి ఆత్రం ఎక్కువైపోయింది, ఆనందం ఎక్కువైపోయింది. అప్పుడు ఏమడిగాడు ఆయన, స్వామి నాకు చేతులు లేవు చేతులు లేవు అని అందరూ ఎక్కిరిస్తున్నారు కదా, నాకు 1000 చేతులు కావాలి అని అడిగాడు. ఆయన ఆశ్చర్యపడి 1000 చేతులు ఏం చేసుకుంటాడు ఆయన, మరి సరే 1000 చేతులు అడిగాడు. మరి ఇంకేం కావాలి, రెండు మూడు కోరికలు అడిగా, మరి ఇంకేంటి అంటే రెండవ వరం ఏమిటి, నాకు అనిమాద అష్టసిద్ధులు కావాలని అంటాడు. మరి మూడవ వరం ఏమిటిరా, ఇంత శక్తులకు ఇంత కలిగినటువంటి వాడిని నాకు ఏదో సాదా సీదా మరణం, రోగం వచ్చే రొప్పు వచ్చే చిన్న చిన్న రాజుల చేత ఇలా మరణం వద్దు, సాక్షాత్తు నీ చేతుల్లో అంటే నీ యొక్క అవతారమైనటువంటి విష్ణు స్వరూపమైనటువంటి చేతుల్లో నాకు మరణం కావాలి అని అడిగాడు. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ.
ఈరోజు శ్రావణ మాసంలో వచ్చినటువంటి అనఘాష్టమి యొక్క వ్రతం గత కాలంలో కరోనా ప్రారంభ సమయం నుంచి కొడి దిగుకుంబడిగా చేసుకునేటువంటి కార్యక్రమంగా అప్పుడు ప్రభావం తీవ్రంగా ఉండడం జరిగింది నిలిపివేయడం జరిగింది భక్తుల యొక్క సమక్షం కాది లోపల స్వామివారి ప్రత్యక్షంగా ఎప్పుడు కూడా ఈ మాసంలో వచ్చేటువంటి అనఘాష్టమి వ్రతం జరుగుతూనే ఉంది కానీ సభాముఖంగా భక్తులందరి చేత కూడా జరిపించే కార్యక్రమం మరలా ఈరోజు ప్రారంభించారు అట్లాగే ప్రతి నెలలో కూడా పౌర్ణమి నాడు జరిగే వ్రతంలాగా సత్యనారాయణ పూజలాగా అలాగే సంకష్టి పూజలాగా ఇది కూడా మనకి క్షేత్రంలో ఉత్తర తిరుపతి క్షేత్రంలో ప్రతి మాసం కూడా జరుగుతూ ఉంటుంది కానీ ఈ రోజు నుంచి మళ్ళీ భక్తుల యొక్క సామూహిక సేవ ప్రారంభమైంది ప్రతి నెలలో కూడా వచ్చేటువంటి ఈ అనఘాష్టమి వ్రతం నాడు భక్తులందరూ కూడా స్వయంగా పాల్గొనవచ్చు ఈరోజు కూడా చూస్తున్నారు మీరు ఎక్కడంటే కూడా దత్తాత్రేయ స్వామిని దత్తాత్రేయ స్వామి యొక్క పక్కన ఉండేటువంటి అనఘాలక్ష్మి అమ్మవారిని అలాగే వారు వారి యొక్క కుమారులైనటువంటి అనిమాది అంగదేవతలను పరిపరి విధాలుగా పరిపరి కలశాలుగా పరస్పరంగా వారందరినీ ఆహ్వానించి ఆరాధన అంతా కూడా చేశాం ఇప్పుడు మీరు చూశారు కాబట్టి ప్రతి నెలలో జరిగే వ్రతంలో సామూహికంగా అందరూ కూడా పాల్గొనేటువంటి అవకాశం కల్పిస్తున్నారు ఈరోజు నుంచే ప్రారంభమైంది కాబట్టి అందరూ కూడా పాల్గొన్నారు జయ గురుదత్త శ్రీ